రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న ఉచిత బస్సులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం రోజున ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈవో కృష్ణప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్న వందలాది మంది ఆలయ ఫ్రీ బస్సుల వల్ల నష్టం జరుగుతుందని ఫ్రీ బస్సు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేములవాడ ఆటో యూనియన్ సభ్యులు హాజరయ్యారు. గతంలో సుదం ఇదే మాదిరిగా ఫ్రీ బస్సులని పెట్టడం జరిగింది. దేవస్థానం పాలు పైసంతా రాజుల పైస రాళ్ల పలాటి చేస్తున్నారు. దేవస్థానం వారు అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి టెంపుల్ మీద. ఈ ఆటోలు నడుపుకునే దాదాపు 2000 నుంచి 2500 మంది డ్రైవర్లు ఓనర్లను బతుకుతున్నాం. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆటోలు నడుపుకునే బతుకుతున్నాం. మాకు ఏదే ఉపాధి లేదు. ఒక పక్క తెలంగాణ వస్తే నౌకర్లు వస్తాయనుకుంటే చదువుకునే వారికి నౌకర్లు దిక్కులేవు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే గతంలో సుతం బస్సు ఓపెన్ చేసిల్లు. అయ్యా మా పరిస్థితికి ఇది అంటే ఇంత చిన్న ఊర్లో ఇన్ని 1500 ఆటోలు అవసరమని చెప్పిన ఎమ్మెల్యే గారు ఇంకా 4 బస్సులు వేస్తా అని చెప్పిండు. మా ఉద్దేశం ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారే దీని మీద ఒత్తిడి తెచ్చి బస్సులు నడిపిస్తున్నారు కావచ్చు. ఇవైతే మీకు చేయాలనుకుంటే ఎన్నో రకాలు చేయచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు లీజు తీసుకొని కిలోమీటర్కి ఇంత అని శుక్రవారం సోమవారం నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అవి నడిపి రేపు గిట్ట నడిపి ఓపెన్ చేసినట్లయితే మా బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. రేపు నడిపినట్లయితే మా భార్య పిల్లలను మేమంతా తీసుకొచ్చి అదే రోడ్డు మీద కూర్చొని గ్యాస్ పెట్రోలు మన్ను మసాలా పోసుకొని ఇన్ని డబ్బులు తెచ్చుకొని ఆత్మహత్య చేసుకున్నది సుధా వెనకాడేది లేదని ఈ ఇప్పుడు యువగారు అచ్చిళ్ళు వారితో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము చూస్తాం, ఇది అధికారులకు పై అధికారులకు తీసుకుపోతామని చెప్పిళ్ళు. రేపు గిట్ల ఒకవేళ మేము ఇంత చెప్పంగా సుధం ఇంత ప్రాణయపడంగా సుధం మీరు నడిపినట్లయితే మేము ఆత్మహత్య వెనుక ఆడేది లేదని తెలియజేస్తున్నాం.